ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నంద్యాల జిల్లా బనగారపల్లి నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా 419,000 మంది మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఒక్కో మహిళ ఖాతాల్లో 15,000 జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు మహిళలు ఉన్నారు, వారు ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పమ్మా, ఈబీసీ నేస్తం 15,000 వస్తుందా మీకు? ఇస్తున్నారు కదా, దేని ఖర్చు పెడుతున్నారు మీరు? ఇంట్లో ఒక బర్రెలు కొట్టినాము, బర్రెలు కొట్టినాము, అది మాకు ఉపయోగపడుతుంది సార్. ఈ పథకం వస్తుంది కదా, ఈబీసీ నేస్తాము, ఆ డబ్బుల్ని ఎట్లా ఉపయోగించుకుంటారు, ఏ ఏ పథకాలు వస్తున్నాయి చెప్పండి మీరు. ఆ డబ్బుల్ని దేనికి ఉపయోగిస్తున్నారు మీరు? ఇంటికి ఉపయోగించుకున్నాను సార్, పిల్లలకు ఖర్చులకు అన్నిటికి. ఇంటి ఖర్చులలో బాగా వెళ్తున్నాయి సార్. జగన్ అన్న అమ్మఒడి వచ్చినాడు, జగన్ అన్న మంజుల సార్ నా పేరు. నాకు పింఛన్ వచ్చింది సార్, 3,000 పింఛన్. మా అమ్మకు 18,000 డబ్బులు వచ్చింది సార్. మా నాన్నకు పింఛన్ వస్తుంది, వికలాంగుల పింఛన్ నాకు సార్. జగన్ అన్న నాకు సాయం చేసినారు సార్ దండిగా. నా జగన్ అన్నకే నా ఓటు రావాలి అంతే సార్. నాకు ఎప్పుడైనా చూసారమ్మా ఇట్లాంటి సంక్షేమ పథకాలు? ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్నారు కదా. ఫస్ట్ నుండి జగనే సార్, మేము ఫస్ట్ నుండి అందుతున్నాయి మాకు. ఆయనైతే మాకు లోటు చేయలేదు సార్, వారిని చెప్పిన పథకాలలో ఇస్తూనే ఉన్నారు మాకు. కానీ మాకు మళ్ళా మళ్ళీ జగనే రావాలి సాయం చేయనికి సార్, అది మేము కోరుకుంటున్నాం సార్. కావాలి జగన్, కావాలి జగన్ అని మరోసారి నిలదీస్తున్న వాతావరణం కనిపిస్తోంది మహిళల నుంచి. ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చాలా స్పష్టంగా అభిప్రాయపడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం, థ్యాంక్ యూ సీఎం సార్ అని చాలా స్పష్టంగా మహిళలు చెప్తూ ఉన్నారు. నిలదీస్తున్న వాతావరణం బనగానపల్లిలో కనిపిస్తోంది. వీడియోస్ సేకరణతో వచ్చి శివాడి సాక్షి బనగానపల్లి నుంచి.